కశ్యప ఛానల్కి స్వాగతం. ఈరోజున మనం జనగామ జిల్లాలో ఉన్నటువంటి బమ్మెర గ్రామానికి వచ్చాం. సహజ పండితుడిగా పేరొందినటువంటి పోతనామత్స్యుడి యొక్క జన్మస్థలం ఇది. ఇక్కడే శివాలయము, ఆయన వ్యవసాయం చేసినటువంటి బావి ఇవన్నీ ఉన్నాయి. ఈ వివరాల గురించి తెలుసుకుందాం, రండి. ఇక్కడ మనకు బోర్డు గాను వస్తుంది, తెలంగాణ ప్రభుత్వము అని చెప్పి. ఈ ప్రాంతంలోనే పోతనామత్స్యుడు జీవించినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శివాలయం కూడా ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం ముందున్నటువంటి రాతి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. చాలా ప్రత్యేకతలను మనకు కలిగి ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాతి విగ్రహాల్లో ఉన్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిగూఢమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తున్నాయి అని చెప్పి చాలామంది చెప్పేటువంటి మాట. చూడండి, చాలా ప్రత్యేకంగా మనకు అనిపిస్తుంది. ఇట్లా లోపలికి వెళ్ళి చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక చిన్న ఆలయము, లోపల పరమేశ్వరుడు యొక్క శివలింగం కూడా మనం కానరావడము అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా జనగామ జిల్లా బమ్మెర గ్రామం లోపల మనకు కానువచ్చేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే సహజ పాండిత్యుడిగా పేరొందినటువంటి బమ్మెర పోతన ఎవరైతే ఉన్నారో ఆయన జీవించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ కానవచ్చేటువంటి శివాలయం. మనకు ఇక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళి చూసినట్లయితే కనుక ఈ వెళ్లే క్రమం లోపల మనకు ఇక్కడ పోతనామత్స్యుడి యొక్క సమాధి అనేటువంటిది కానవస్తుంది. దానికి వెళ్ళబోయే ముందు ఒకసారి ఈ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి మనం పూర్తిగా చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి మనం పోతనామత్స్యుడి యొక్క సమాధి వైపుగా ప్రయాణం అనేటువంటిది జరుగుతుంది. అటువైపు వెళ్తున్నాము. సమాధి వైపు వచ్చాము. తెలుగు లోపల భాగవతాన్ని రచించినటువంటి మహారచయిత, తను రచించినటువంటి భాగవతాన్ని రాజులకు అంకితమని సాక్షాత్ శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి సహజ పండితుడు బమ్మెర పోతన, తెలుగు సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా సుసంపన్నం చేసినటువంటి ఆ మహాకవి యొక్క సమాధి ఇక్కడే ఉంది. ఒకసారి ఆ సమాధి కొద్దాం. పోతన గారి యొక్క సమాధి, దీని నిండా కూడా చీమల పుట్టలు పెట్టి మాట చెప్పాలంటే పూర్తిగా శిథిలావస్థలోకి చేరిపోయింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఒక ప్రాజెక్టుగా తీసుకొని దీన్ని పునరుద్ధరించాలి అనేటువంటి సంకల్పంతో ఉంది. ఇటు పక్కనే బొమ్మ పోతన గారు జీవించినటువంటి ప్రాంతాలు, ఆయన ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ తన యొక్క శక్తి జీవితాన్ని మొత్తం కూడా గడిపారంట. ఆయన ఉపయోగించినటువంటి బావి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాం. పదండి, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వేసినటువంటి శిలాఫలకం మనకు కనవస్తుంది. 2017 లోపల ఈ శిలాఫలకం పూర్తయినప్పటికీ కూడా, వేట పూర్తయినప్పటికీ కూడా 2022 వరకు కూడా దీన్ని, అంటే 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయినా కూడా ఇంకా చీమలు పెట్టిన పుట్టలతోటి మనకు బమ్మెర పోతన గారి సమాధి కానరావడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలపరిమితి లోపల ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి మన ప్రభుత్వము కనీసం ఈ పోతన గారి యొక్క సమాధి వరకైనా కూడా సంరక్షణ చర్యలను తీసుకోకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి విషయంగా చెప్పడం లోపల ఎంతో బాధ అనిపిస్తున్నది. ఖచ్చితంగా ఇది ప్రతి తెలుగువాడు కూడా బాధపడాల్సినటువంటి విషయము. పోతన గారు రచించినటువంటి పద్యాల లోపల, అలవైకుంఠపురంబులు నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారవన అంతరామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభి అయి తనదైనటువంటి వాక్చాతుర్యంతుడి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువుని మన కళ్ళ ముందుకు తీపినటువంటి సహజ పాండిత్యుడు పోతనామత్స్యుడు. అంతేనా, స్నేహం లోపల దారిద్ర్యానికి సంపదకు విలువలేదు అని చెప్పి చెప్తూ తన అష్టదారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి తన స్నేహితుడైనటువంటి కుచేలుడు వచ్చినప్పుడు కృష్ణుడు ఆ కుచేలుడికి ఎదురెళ్ళినటువంటి సంఘటనను వర్ణించడం అద్భుతం.
కనిడాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్రుని అభిశ్రాంత దరిద్ర పీడుతు కృషి భూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ కండోత్తరీయున్ కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెంతల్పమున్ అంటూ అద్భుతమైనటువంటి పద్యరాజాలను మనకు ప్రసాదించినటువంటి పోతనామాత్యుడు జీవించినటువంటి భూమి ఆయన వ్యవసాయం చేసుకున్నటువంటి భావి దగ్గరకు మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇదిగో ఇప్పుడు మనం వెళుతున్నటువంటిది పోతన వ్యవసాయ పనుల కోసం ఉపయోగించుకున్నటువంటి భావిగా మనకు తెలుస్తున్నది. ఈ భావిని తన యొక్క వ్యవసాయ పనులకు ఉపయోగించుకున్నారట. ఈ ప్రాంతంలోనే పోతనామాత్యుడు తన భాగవతాన్ని పలికడేది భాగవతమట పలికించేవాడు రామభద్రుండట అంటూ తన యొక్క భాగవతాన్ని రచించి దాన్ని ఏ మానవ మాత్రుడికి కూడా నేను అంకితం ఇవ్వను అని చెప్పి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రునికే భాగవతాన్ని అంకితమిచ్చినటువంటి ధన్యజీవైనటువంటి పోతన జీవించినటువంటి ప్రదేశం లోపల మనం నిల్చున్నాము అనేటువంటి భావనే మనకు ఎంతో అద్భుతమైనటువంటి భావనను మనకు కలగజేస్తుంది. ఇదిగో ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ ముఖ్యంగా ఈ భావి పోతన తన యొక్క వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకున్నాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కనబడుతున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది నత్తనడకన నడుస్తుంది అని చెప్పి చెప్పడం ఒక ఎంత బాధాకరమైనప్పటికీ కూడా అది వాస్తవం. ఎందుకంటే 2017 లోపల శిలాఫలకం వేసినటువంటి ఈ ప్రాంతం లోపల కేవలం 3-4 కట్టడాలు మాత్రమే కనరావడము అనేటువంటిది ఒక ఎంత బాధను కలిగిస్తుంది. ఇకనైనా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని ఈ ప్రాంతాన్ని బొమ్మెర పోతన స్మారక కేంద్రంగా మరల్చి దీని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆశిద్దాం. చూశారు కదా మా ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.